చెప్పొచ్చు కదా, అందరూ వాళ్ళ సాంగే బాగుందంటున్నారా? వాళ్ళది బాగుంటే మనది బ్రహ్మాండంగా ఉంటది. నాకు డౌటే స్వాతి. ఎందుకు? నేను వాళ్ళంత బాగా కంపోజ్ చేయలేదేమో అని భయంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు? ముందు మన పాట వినిపించు. ఎలా ఉంది? తిరిపింది రాకి, కుమ్మేసే అంతే. స్వాతి నిజంగా బాగుందా? ది మోస్ట్ డిబేటెడ్ గ్రాండ్ ఫినాలే ఆఫ్ సింగింగ్ స్టార్స్ అండ్ మ్యూజిక్ స్టార్స్. మొత్తం 16 బ్యాండ్స్ నుంచి ఫైనల్ కి 3 బ్యాండ్స్ ఏ వచ్చాయి. ఏంటి ఆయన సేఫ్ జాము? ఆగే గడ్బడే సార్, ట్రాఫిక్ జామ్ అయిపోరా. హలో, ఎక్కడున్నావు? స్వాతి వచ్చేస్తున్నా ఆన్ ద వే. సరే సరే రా తొందరగా. స్వాతి, కొత్త సాంగ్ లో కన్ఫ్యూజన్ ఏం లేదుగా, ముందు నువ్వు రారా. ఓకే ఓకే బాయ్. కట్ టు యాంకర్ క్లోజ్. భయ్యా భయ్యా ఈ సైకిల్ మీదనా? యా అవును భయ్యా, చాలా ఇంపార్టెంట్ పని అండి. ప్లీజ్ 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 ప్లీజ్. నిన్న లేదురా రేపు రాదురా, చిన్నది జిందగీ, ప్రతి అడుగు నీదే, గమ్యం వైపే సాగిపో. గైస్, బ్యాడ్ న్యూస్. రాకీకి యాక్సిడెంట్ అయినంట. యాక్సిడెంటా? ఎలాగా, ఎప్పుడు, ఎక్కడ ఉన్నాడు? చాలా రక్తం పోయింది. దట్స్ ఆల్ వి నో. నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను, ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి. నువ్వు ఇలాగే చూస్తుండ్రా, వాడిని గొప్ప సంగీతకారుని చేసేదాకా ఉన్ని తప్ప. నా మీద నాకంటే ఎక్కువ తనకే కాన్ఫిడెన్స్. క్యాన్సిల్ చేయకూడదు. నేను ఎలాగో అవలేకపోయాను. ఖచ్చితంగా వాడు గొప్ప పాడగాడు అవుతాడా? పాడాలి. ఈసారి పాట గిటార్లోంచి కాదు, నీ మనసులోంచి రావాలి. పాడాలి. ఇది రాకీ గడికల. పాడాలి, రాకీ కోసం గెలవాలి. గెలిచి వాడి దగ్గరికి వెళ్ళి లోకం అంతా నీకోసం ఎదురు చూస్తుందిరా అని చెప్పాలి. వావ్ 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 వావ్, వాట్ ఎ పర్ఫార్మెన్స్ అండి. ఈ 3 టీమ్స్ కూడా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. ఇంకా రిజల్ట్స్ టైం. ఓకే జాన్వి, ఇది విక్రమ్ కి ఇచ్చేసి. ఏంటిది? స్వాతి, స్వాతి, ద విన్నర్ ఇస్ స్వాతి అండ్ బాయ్స్. హే జూమ్ చేయి, స్వాతి అండ్ బాయ్స్ బ్యాచ్ ఎక్కడ చూడు. జాన్వి, ఆ విక్రమ్, విక్రమ్. స్వాతి ఏది? నీకు ఒక లెటర్ ఇచ్చి వెళ్ళిపోయింది విక్రమ్. వాట్? అందరిని అలరించి ఈ అవార్డు గెలుచుకున్నారు. స్వాతి అండ్ బాయ్స్, గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. 2 అవర్సా, అర్జెంట్. ఇక్కడ అన్ని చోట్ల ట్రై చేయండి.
డాక్టర్ గారు, మాకు తెలిసిన వాళ్ళందరిని అడిగాను, రాకీ బ్లడ్ గ్రూప్ ఎవరికి లేదంటున్నారండి. నేనిస్తాను. నాది రాకీది ఒకటే రక్తం. పిచ్చా, నీకేమన్నా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నీ ఒంట్లో రక్తం పోతే ఏమవుతుందో మర్చిపోయావా? మళ్ళీ ముసలిదానమైపోతావు. నువ్వు పడ్డ కష్టాలన్నీ పోయి దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. బంగారంలాగా గొప్ప సింగర్ అయ్యో, దాన్ని చేతులారా పాడు చేసుకుంటావా? నేను వదలను. నిన్ను మళ్ళీ ముసలిదాన్ని అవనవరు. ముసలిదాన్ని అయితే నన్ను చూసుకోవా? టింకి పగిలిపోద్ది నన్ను వదిలేసావంటే. దేవుడు నాకేమి ఇవ్వలేదు, ఉన్నయ్యని తీసుకెళ్ళిపోయాడని తిట్టుకున్నాను. కానీ నీలాంటి తింకర సచ్చినోడిని ఇచ్చాడు కదరా నాకు. 65 ఏళ్ళుంటాయా నీకు? అందులో 60 ఏళ్ళు నేను తప్ప నీకింకో ధ్యాసే లేదు. ఇప్పుడు కూడా నేనేమైపోతానోనని బాధపడుతున్నావు. బంగారం మా చంటిగాడు, బంగారం. నాకేమవ్వదు. వెళ్దాం రండి. 50 ఏళ్ల క్రితం సావిత్రి అనే ఒక అమ్మాయి, 19 ఏళ్ళు ఉంటాయి, చిన్నపిల్ల. లోకం ఏంటో తెలుసుకునేలోపే పెళ్ళి అయిపోయి భర్త చనిపోయి నెలల బిడ్డను చేతిలో పట్టుకొని రోడ్డు మీద నిలబడిపోయింది. ఆవిడే ఓ చిన్నపిల్ల, ఆవిడకో చంటి బిడ్డ. ఆ బిడ్డకి సరిగ్గా ఊపిరాడేది కాదు. ఆ జబ్బు నయం చేయడానికి చేతిలో రూపాయి కూడా లేదు. పగలంతా ఆ బిడ్డను ఎత్తుకుని నడుంకి చుట్టుకుని కూలి పనులు చేసి రాత్రికి ఇంటికొచ్చి కష్టపడిన ఆనాలుగు డబ్బులతోనే మందులు కొని బిడ్డకిచ్చి మోరు మోరుమని ఏడ్చేది రాత్రంతా. అలా ఎన్నో రాత్రులు. ఒకసారి బిడ్డ ఊపిరి ఆగిపోయింది. ఆ బిడ్డని కుండలు కత్తుకొని కుండలు అవిశమేలా ఏడ్చింది. నానే నానే నానే. ఆ తల్లి గుండె చెప్పుడు ఆ బిడ్డకి వినపడిందో ఏమో, వాడి గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలైంది. రాకీకి రక్తం ఇవ్వాలి, టైం అవుతుంది. పర్లేదు, నువ్వు నీ కొడుకును చూసుకున్నంత గొప్పగా కాకపోయినా నా కొడుకు నేను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నా తల్లి సావిత్రి పడ్డ కష్టాలు ఈ స్వాతి కొద్దు వద్దు. నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నీ కోసం నువ్వు బతుకమ్మా, నీ కోసం నువ్వు బతుకు, నీ కోసం నువ్వు బతుకమ్మా. నువ్వు పుట్టగానే నిన్ను పట్టుకుంటే ఇలాగే పట్టుకున్నావు. ఒక్కసారిగా నా లోకం అంతా నీ గుప్పిట్లోనే ఉన్నట్టు అనిపించింది. నీ బోసినవు చూసి ఎందుకే కదా బతికున్నాననిపించింది. అప్పటిదాకా పడ్డ కష్టాలన్నీ మర్చిపోయాను. నాకు వయసు ఎప్పుడైపోయిందో కూడా తెలియలేదురా నాన్న. మళ్ళీ ఇప్పుడు ఆ మోకాళ్ళ నొప్పులతో ముసల్దాన్లా బతకడం కొంచెం కష్టమే. కానీ మళ్ళీ నీకు అమ్మనవుతున్నానన్న ఆనందం ముందు ఏం పోయినా లెక్కనిపించట్లేదురా. నా కొడుకు నాతో లేనప్పుడు నా జీవితం ఎంత బాగుంటే ఏంటిప్పుడు? నా మనబడికి ఇలా ఉన్నప్పుడు నా దారి నేను చూసుకోగలనా? అమ్మని రా నేను, అమ్మని రా నాని, అమ్మని. Oh, my God.
ఊరుకున్నాని నేనున్నానుగా. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ పేరు రాకీ, పూర్తి పేరు తెలీదు, యాక్సిడెంట్ కేస్, ఒకసారి చూడరా. సార్ వెళ్ళిపోయింది, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి. వచ్చినప్పుడు నేను అడగలేదు, వెళ్ళేటప్పుడు వద్దన్నా ఆగలేదు. మళ్ళీ కనిపించకపోవచ్చు, నీతో ఏం చెప్పలేదా? విక్రమ్, క్షమించబ్బాయి, ఆశ పెట్టి వెళ్ళిపోతున్నా. ఎందుకని అడక్కు, చెప్పలేను. ఎక్కడికి అని కూడా ఆలోచించుకు, తిరిగి రాలేను. నా కోసం వెతకొద్దబ్బాయి, ఇది మన పరిచయంలో నేను అడుగుతున్న మొదటి కోరిక. నా కోసం నీ జీవితాన్ని ఒంటరిగా చేసుకోకు, ఇది నా రెండో కోరిక. ఇంకేం అడగను, నేను నా జీవితంలో ఒక చోట కోల్పోయింది, ఇంకో చోట దొరికిందనుకున్నా. ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు, ఇదొక అందమైన అనుభవం అంతే. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకిష్టం. ఇట్లు నీ స్వాతి. తొండవయ్యా, నీకు నాకు చెల్లి ఇంకా ఏది లేదు నా జీవితంలో అనుకుని బాధపడుతుంటే, ముందు నీ కళ్ళ ముందున్న జీవితం చూడవే పిచ్చి మొహమా అని చూపించా. లేని దానికోసం ఆరాటపడి నా చుట్టూ ఎంత అందమైన లోకం ఉందో చూడలేకపోయాను. నేను ఎన్ని మాట్లాడినాను, అయినా నువ్వు నాకు మంచి చేసావు, మా చంటిగాడ్లాగే. థ్యాంక్స్. ఎంత బాగా పాడాడే నీ కొడుకు, ఇంటికి వెళ్ళగానే దిష్టి తీయించాలి. నా కొడుకు కంటే ముందు మీ మనవడు అత్తయ్య, అందుకే అంత బాగా పాడాడు. నాకన్నా బాగా పాడాడులే. మీకంటే బాగా అంటే నేను ఒప్పుకోను. డాడీ, ఈ అత్త కోడల డ్రామా నేను అసలు చూడలేకపోతున్నా. ముందే బెటర్ కదా. ఏయ్, నీకు నాలాంటి అత్త వస్తే తెలుస్తుంది. మళ్ళీ వేసుకొచ్చావేంట్రా పిట్టల దొరేషం. ఒరేయ్, బండి మీద నుంచి పడి కాళ్ళు ఎర కొట్టుకుంటే గానీ అర్థం కాదు నీకు. తప్పింది బాబు, సారీ. నేను ఇంకెవరు అనుకున్నానయ్యా. బేబీ, నేనే. నువ్వు వేరుశనకాయలు ఇస్తే చెప్తా. చంటి, ఇదేంటి ఇలా ఎలా అయ్యావురా నువ్వు, చెప్పరా. ఓ పెద్దయినా ఆగు, కొంచెం లిఫ్ట్ ఇస్తావా? ఎక్కడికి? నువ్వు వెళ్ళాలనుకున్న దారిలోనే. సరే ఎక్కు.
అమ్మ చచ్చినోడు నీకెందుకు ఇచ్చారా? రోజు తిట్టేదాన్ని నీకు ఇచ్చినప్పుడు పూజలు వ్రతాలు చేసే నాకేవడా దేవుడు? భలే అందంగా ఉన్నావులే, మా ఆయనతో ప్రేమలో ఉండి అప్పుడు నిన్ను పట్టించుకోలేదు గాని. లేకపోతే లేకపోతే ఏం లేదులే. ఇదిగో ఇటు చూస్తారేంటి, తిరగండి తిరగండి, అటు పక్క కారు ఓసిపోయి ఉన్నారు బాగానే. పద పట్టు జాగ్రత్త. బై బేబ్స్. హెల్మెట్ పట్టుకో, చూసింది చాలు, చంపేస్తా. జాగ్రత్త రే, చాలు చాలే చూసింది, ఇంటి పద. ఇంటికి ఎవడ వెళ్తాడు, బండి ట్యాంక్ ఫుల్, క్యాంటీన్ లోని డబ్బులు కూడా తెచ్చేసా, ఇంకా మన ఇద్దరం దేశం మొత్తం తిరగడమే. అంత మిడిచిపడిపోకురు, దారిలో పొరపాటున యాక్సిడెంట్ అయిందనుకో మళ్ళీ నీ ముసలాడు అవుతారో వచ్చేస్తుంది. అయ్యో అవును కదూ, మర్చిపోయా, స్లోగానే వెళ్దాం. చచ్చిరాడు.